తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదిన వేడుకలు గురువారం స్థానిక క్వారీ సెంటర్లోని అన్న క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి అన్న క్యాంటీన్లో పేదలకు నాణ్యమైన భోజనం వడ్డించి సంబరాలు జరుపుకున్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నే కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీడీపీ బీసీ సాధికార సమితి శెట్టిపల్లెజ విభాగం రాష్ట్రకరణ కుడుపూడి సత్యబాబు సమకూర్చిన సుమారు 250 చీరలను పేద మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం మైనారిటీ సాధికార సమితి రాష్ట్ర గవర్నర్ షేక్ సుభాన్, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తురకల నిర్మల తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే అదే మనం ఆయనకి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అవుతుంది. కాబట్టి మనందరం కూడా ఎన్నికల వరకు ఇంకే ఆలోచన లేకుండా ఉమ్మడిగా సమిష్టిగా కృషి చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడం ఒక్కటే ధ్యేయంగా పెట్టుకుని మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునేదాకా మనం నిరంతరం సభిద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం. నమస్కారం తెలియజేస్తున్నాను. ఇవాళ మనందరి ప్రియతమ నేత నవ్యాంధ్రప్రదేశ్ రూపకల్పి, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి స్వర్ణాంధ్రప్రదేశ్ కలలుకన్న వ్యక్తి, మనందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి 73వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి బెస్ట్ విషెస్ మీ అందరి తరఫున కూడా నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా ఆయన మంచి ఆరోగ్యంతో ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ని మళ్ళా ఆయన భారతదేశ చిత్రపటంలో ఇదివరకు పెట్టారు ప్రథమ స్థానంలో, మళ్ళా ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ అధోగతి చేసి ఆఖరి స్థానానికి తీసుకుపోయారు. మళ్ళా ప్రజలందరూ కూడా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేస్తామని 90% పైన ప్రజలు ఇవాళ నిర్ణయించుకున్నారు. అంటే అది వీళ్ళు చేసిన శాతకాల పాలన వల్ల అని క్లియర్గా చెప్పారు. 73వ జన్మదిన ఉత్సవాన్ని రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం తరఫున ఇక్కడ మనం ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా ముఖ్యంగా మనం చెప్పుకోదగిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ మ్యాన్. రాష్ట్రం విడిపోయినప్పుడు అధోగతిగా ఉన్నప్పుడు రాజధానే లేనప్పుడు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి బ్రహ్మాండంగా అమరావతిని రాజధానిగా పెట్టి డెవలప్ చేస్తే ఏదో మాయ మాటలు చెప్తే నమ్మేరు ప్రజలు. ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి, ఆ ఇన్కమ్ తోటి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా డెవలప్ చేయాలని ఎప్పుడూ చెప్పేవారు మాట. అందుగురించనే ఇండస్ట్రీస్ పెట్టాలి, యువకులకి ప్రాధాన్యత ఇచ్చి వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఇన్కమ్ జనరేట్ అవ్వాలి, దాంతో సంక్షేమము అలాగే అభివృద్ధి చెయ్యాలని చెప్పినటువంటి వ్యక్తి. అలాగే బాగా అందరూ చదువుకోవాలి, చదువుకుంటే సంస్కారం, సంస్కారం ఉంటే తల్లిదండ్రులు గౌరవిస్తారు, ఆ పైన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఆర్థిక విషయాల్లో కొంత భాగం అవుతారని చెప్పినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి ఎన్నో చేశారు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటంటే పోలవరం 70% 80% పూర్తయింది. వచ్చారు, రావడం రావడం ప్రజావేదికని కూల్చిపడేశారు. తర్వాత మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి మనం ఏవైతే ఇచ్చామో సంక్షేమ పథకాలన్నింటినీ కూడా రద్దు చేసి ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మేము ఏదో చేస్తాం నవరత్నాల పేరుతోటని ఏ ఒక్కటి చేయకుండా ఈ వేరే ఈ రోజున డబ్బాలు చాటుకుంటున్నారు. అది చేస్తే ఇక్కడ ఉన్నా పాపం ఎంపీ గారు, అది చేస్తే ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి, ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియానికి, ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్కి, రివర్ ఫ్రంట్కి మేము ఏదో జీవోలు తేలే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెచ్చి టెండర్ స్టేజ్ తీసుకొస్తే దురదృష్టవశాత్తు అది ఎలక్షన్లో తారుమారైంది. ఏం మీరు కంటిన్యూ చేయొచ్చుగా, కంటిన్యూ చేయలేదు. ఏది సంక్షేమం కాదా, అది డెవలప్మెంట్ కాదా, అది చేయడానికి మానేసేసి మేము ఏదో చేస్తామని
ఇప్పటికే 4 సంవత్సరాలు పూర్తయ్యి 5 సంవత్సరాలు పరిగెత్తేసాం ఇంకొక 6 నెలలు అయితే ఎవరు ఏమీ పట్టించుకోరనేది అందరికీ తెలిసినటువంటి సత్యం అది మీరు ఏం చేస్తారో చెప్పండి పర్వాలేదు మీరు చేస్తే మిమ్మల్ని అభినందిస్తాం మేము మాకు కావాల్సింది రాజమండ్రి అభివృద్ధి రోడ్లు వేస్తున్నారా ట్రైన్లు వేస్తున్నారా మంజీనీర్ సరిగ్గా ఇస్తున్నారా కుక్కల్ని కంట్రోల్ చేస్తున్నారా పందుల్ని కంట్రోల్ చేస్తున్నారా ఏం చేస్తున్నారు మీరు ప్రజలు భయపెట్టాలంటే భయపడిపోయే వాళ్ళు ఎవరో ఇక్కడ లేరు మీద ఆయిల్ని కూలగొట్టేస్తాం ఈ ఇల్లు కూలగొట్టేస్తాం మీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటే ప్రజలకు ఎప్పుడు కూడా మనం పది పనులు చేసి ప్రజల యొక్క మన్నలను చూడగొనాలి కానీ బెదిరితే మాత్రం అది సీక్రెట్ పోలింగ్ అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు మిత్రులారా మనం పని చేయండి మీరు పని చేస్తే మేమే అభినందిస్తాం మేము చాలా మిమ్మల్ని అన్ని అన్ని చోట్ల పొగుడుతాం 4 ఏళ్ళు లేని ఈ 1 సంవత్సరంలో మీరు ఏం చేస్తారు ఇన్ని కోట్లు పెట్టేసి వచ్చేస్తాం ఇన్ని కోట్లు పెట్టి ఇచ్చేస్తాం శంకుస్థాపన అట్టహాసంగా చేశారు ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియానికి శంకుస్థాపన చేసి అన్నాలయం ఏమైనా ఒక పెట్టేశారు అక్కడ ఏదైనా చేశారా ఏమీ చేయలేదు అక్కడ స్విమ్మింగ్ పూల్ ఏం చేశారు ఏదో కవర్లు చెప్తున్నారు అంటే నేను చెప్పేది మీరు చేస్తే అభినందిస్తాం మళ్ళీ ఏం మాట్లాడతారంటే పెద్ద పాపం కుర్రోడైనా పదవికి గౌరవిస్తాను ఇక్కడ రాజమండ్రి